ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. అధికార దుర్వినియోగం చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ లీగల్ నోటీసులకు ఎవరు భయపడరని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ లీగల్ నోటీసులు ఓ ట్రాష్ అని చెప్పారు. కల్వకుట్ల కుటుంబానికి రాజకీయ విలువలు లేవని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లనే కేసీఆర్ ట్యాప్ చేయించారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేసినందుకు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంపై నిందలేస్తే చూస్తూ కూర్చోమన్నారు ఎన్ఎం శ్రీనివాస్. అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? గామాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా? కేటీఆర్ గారు ఎట్లా మీరు 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిర్రు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బగా నడిచింది. ఫామ్ హౌస్లో ఒకరు, గెస్ట్ హౌస్లలో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసిందని అర్థమవుతా ఉంది. ఇప్పుడు లా ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదనేది నీ లీగల్ నోటీస్ను చూస్తేనే అర్థమవుతుంది. నీ పరువును ఎవరో తీసిండ్రట, ఎంక్వైరీ చెయ్యి అంటే పరువు తీసినట్ట. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలం దుబ్బపల్లెకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉప సర్పంచ్ కుమ్మరి తిరుమలవాసు, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బాణేష్, మరో ముగ్గురు వార్డు మెంబర్లు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలోని బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొన్నారు వంశీకృష్ణ. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ఏదైతే ఒక అప్పుల రాష్ట్ర తెలంగాణ అయిందో దీని నుంచి విముక్తి పొందాలని చెప్పి ఈరోజు దేవుడికి నేను మీ అందరి సమక్షంలో ప్రార్థన చేస్తున్నాను. మన ప్రజలందరినీ, కనగర్తి, పెద్దపల్లి, తెలంగాణ ప్రజలందరికీ అందరి మీద ఒక చల్లని చూపు ఉండాలి తల్లి. ఫోన్ ట్యాపింగ్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు జనగామ డిసిసి ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఎమ్మెల్యే పల్లా తన ఫోన్ ట్యాప్ చేయించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. పల్లాపై సమగ్ర విచారణ జరిపి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ చేసిన వారిని తీహార్ జైలుకు పంపించాలన్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. మా ఇంటి దగ్గరనే ఆఫీస్ కూడా పెట్టేసినాయి. ఇప్పుడు బయటపడేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కొరకే మా ఇంటి దగ్గర ఆయన ఇల్లు తీసుకోవడం, ఇక్కడ జనగాంలో కానీ చీరాలో కానీ ఇల్లు కిరాయి తీసుకొని ఉండడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ పని అయిపోగానే ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేసేది పల్లారాజ్ దొంగవట పల్లారాజ్. చందాపూర్ ఎస్బీ ఫ్యాక్టరీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్. ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు అంజనేయులు గౌడ్. మంత్రి గారు వారు ఇమ్మీడియట్ గా కూడా తర్వాత జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఆదేశించి సమగ్ర విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. అందుకోసానికే ప్రభుత్వం కూడా తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి ప్రభుత్వం ద్వారా ఏదైతే సాయం ఉంటుందో అది ప్రకటిస్తామని చెప్పి యాజమాన్యాలు కూడా లోపాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద తర్వాత కేసు చేసి దర్యాప్తు చేయించేసి దీనికి సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేయడం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు.